షణ్ముక్కు హర్ష కొట్టుకున్నారు, తిట్టుకున్నారు. ఊరికే జస్ట్ మీ క్లిక్ బైట్స్ కోసం, నా క్లిక్ బైట్స్ కోసం. జనాలు నిజంగా నేను వాటికైతే వాటి సపరేట్ క్వశ్చన్స్ ఉంటాయి నా దగ్గర. నేను ఒక 100 పెట్టగలను, నేను 100 రాయగలను వాటి కోసం. అయితే అంటే నాకు నిజంగా తెలియదు. ఐఎమ్ నాకు సినిమా గురించి అయితే హానెస్ట్గా నాకు 24 క్రాఫ్ట్స్ మొత్తం తెలుసు. నాకు యూట్యూబ్ సినిమా టీవీలో నాకు నిజంగా తెలియదు. అందుకే నేను ఎంటీ మైండ్తో అడుగుతున్నాననే చెప్తాను. హాయిగా నాకు నాకు వైట్ పేపర్తో వచ్చాను, దాని మీద ఏదైనా రాసిస్తే తీసుకెళ్తాను. అలా అనుకునే వచ్చే కామెంట్స్ వచ్చినప్పుడు నాకు హర్ష బాగా తెలుసు, నాకు షణ్ముఖ హలో అంటే హలో అంటే పరిచయం కూడా లేదు తెలుసు. అలా అలా ఉండదు, అంత ఉండదు అనేది నేను వాదిస్తాను. ఇప్పుడు మేము ఒక టీ పాయింట్ దగ్గర ఒక 5 జర్నలిస్టులు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందంటే, మీరు ఆలోచించుకోండి, థాట్ ప్రాసెస్ ఇస్తున్నా మీకు. 5 జర్నలిస్టుల టాపిక్ ఎలా ఉంటుందో మీకు తెలియదు. సరదాగా మిమ్మల్ని తీసుకెళ్తా ఒకరోజు రండి. అసలుకి ఎట్లా ఉంటుందంటే మీరు నమ్మరు. అసలు ఏంటంటే వీళ్ళేంది, వీళ్ళు ఫ్రెండ్స్ అయినా కొట్టుకుంటారా నా కొడుకులు అనుకుంటారు మీరు. అలా ఉంటుంది, అది చెప్తున్నా. అక్కడ ఆ టాపిక్స్ వచ్చినప్పుడు నేను నిజంగా నాకు తెలిసినా నేను ఖండించలేను. ఖండిస్తే అప్పుడు నందిడతారు, ఈడు అందరి వైపు నుంచి పాజిటివ్ తీసుకుంటాడు కదా, ఇక ఏం తెలియదు, కాంట్రవర్సీ చేయడం తెలియదు అని. దీనికి మీ సమాధానం లేదు సార్? అసలు ఎప్పుడు కూడా నేను వాడు ఇంకా షన్ను నేను మా ఈక్వేషన్ చాలా చాలా స్ట్రాంగ్ అండి. వాడు నిజంగా ఈ ట్రీట్స్ మీ లైక్ అన్ ఎల్డర్ బ్రదర్ అండ్ వాడు ఎప్పటికీ నా యంగర్ బ్రదర్ అంటే ఖచ్చితంగా అన్నదమ్ములు పిచ్చి పిచ్చిగా కొట్టుకునే రోజులు కూడా ఉంటే మళ్ళీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ డైన్ ఆన్ ద సేమ్ టేబుల్. మేమందరం కలిసి ఉన్నాం అండి, ఒక 4-5 ఏళ్ళు కలిసి బతికాం. అదే ఇప్పుడు ఆ కలిసిన బతికిన మెమరీస్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఆ మెమరీస్లో నుంచి ఇలా బయటికి రావటం అనేది వితౌట్ పెయిన్ తేలితే బాగుండేదేమో అనిపిస్తుంది. అంటే అది ఫ్రీగా ఫ్రిక్షన్ లెస్ గా అయిపోయి ఉంటే బాగుండేది. చిన్న రిజిడిటీ చిన్న ఇవి, బట్ ఒకసారి చెప్పగలరా అదేమన్నా? ఏం లేదండి, చిచ్చి చిన్న పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు. ఆ టైమ్స్కి అంతే, నేను సెపరేట్ ఛానల్ పెట్టుకుంటాను, యూనో సెపరేట్ పార్ట్. అంటే ఆ వర్డ్ రావాల్సినంత అవసరం ఏమొచ్చిందని నా పాయింట్. ఐ థింక్ యూనో షన్ను ఆ టైంకి ఇంకా యంగ్, మాకన్నా ఇంకా 3 కదా ఇది. సో డెఫినెట్లీ ఒక రాక్ స్టార్ ఫేజ్ తన కాలేజీలో చదువుతున్నప్పుడు చూశాడు. మేము అందరం పాస్ అవుట్ అయిపోయాం అప్పటికే, ఇంకా చదువుతున్నాడు అప్పుడు. చేస్తున్నాడు అనమాట, చేస్తూ గీతంలో అసలు అడస్తాడు. అయ్యో ఐ నో, అంటే సో మెనీ మై పీపుల్ అంటే నా ఫ్రెండ్స్ కూతుర్లు పిల్లలు వాళ్ళంతా గీతంలో ఉంటారు కదా. షణ్ముఖ్ షణ్ముఖ్ అంటే నాకు షణ్ముఖ్ తెలియదు, నాకు చిరంజీవి గారు తెలుసు, నేనేం చేయను. ఈజ్ ద మెగాస్టార్ అంటే నేను ఓకే ఏందో చెప్తున్నారులే, మనకు అర్థం కాదు ఏదో చెప్తున్నారు అనుకునేవాడిని. ఓ అట్లా అనమాట. ఐ థింక్ బట్ యునో టుడే ఎవ్రీడే ఎవ్రీబడి ఇన్ ద టీమ్ ఇస్ డూయింగ్ రియల్లీ వెల్ అండ్ దే ఆర్ ఇన్ గుడ్ ప్లేసెస్. కానీ నో, మీరు చెప్తున్న వాళ్ళల్లో ఇప్పుడు ఫస్ట్ నుంచి ఎడి చూసి ఈ 3 పేర్లే నాకు ఉన్నాయి. కానీ కొంతమంది ఓవర్గా అనుకుని వాళ్ళని వాళ్ళు చాలా ఎక్కువ ఊహించుకుని వెళ్ళిపోయిన వాళ్ళు, స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు అయినో. ఇప్పుడు పేరు నేను చెప్పను కానీ కొంతమంది ఉన్నారు, మీరు ఒప్పుకోండి. అది దగ్గర దగ్గర అంటే అది సార్ అంతే. ఇప్పుడు మన పరిధిలో ఉందనుకోండి, మన వల్ల అయితే మనం హెల్ప్ చేస్తాం, ఒక మాట చెప్తాం, క్యారెక్టర్ ఇప్పిస్తాం. అలా చాలా మంది వచ్చి ఇప్పుడు వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ కింద చాలా మంది ఉన్నారండి నా ఫ్రెండ్స్ వాళ్ళు. దే డూయింగ్ రియలీ గుడ్. అంటే వైవాలో మేము షార్ట్ ఫార్మాట్ వీడియోస్ కాంటెంట్ ప్రొడక్షన్ టైం నుంచి దే హ్యావ్ ఆల్సో సీజన్డ్ వెరీ నైస్లీ. ఇప్పుడు మధ్యలో మేము నార్త్ స్టార్ వాళ్ళతో ఒక సిరీస్ చేసాం శరత్ సార్ తోటి. శరత్ కుమార్ గారు హ్యూజ్ సపోర్ట్. సో ఆ సిరీస్లో ఉన్నారు వాళ్ళు. దెన్ మేము దెన్ అగైన్ వీ వెంట్ ఆన్ టు డూ దిస్ ఫీచర్ ఫిల్మ్. ఇప్పుడు నా మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్కి వాళ్ళు ఈపీస్ కింద అలా సెట్ అయిపోయి ఉన్నారండి, హ్యాపీ.